20 May 69 की हैदराबाद वच्चे आने दिल्ली में उन्ना इंदिरा गांधी कल वे अरे कुट्र तैयार मूवेंट की एट्ला नाश्त वी आये फर्स्ट डिमांड प्रेसिडेंटशिप आये सपोर्टर्स अंदर जी वेंकट स्वामी टी अंजय एस वेंकटरामन रेड्डी ना क्लासमेट ना मित्र अंदर कल अभी प्रचार आरंभ मन की पेद लीडर कावाले पेद लीडर कावाले प्रजल आवेश आंदोलन मदन मोहन बागुरी मनि कदा आये आई लीड अडवेट अदी अभी सैकलाजिकल प्रेसर तस्कोचि आये की प्रेसीडेंटिप इच्छे 1969 अप टू 20th मे ఆల్రెడీ 200 విద్యార్థులు చనిపోయారు. చన్నారెడ్డిది ఏమీ కాంట్రిబ్యూషన్ లేదు, ఏమీ భాగం లేదు ఆందోళన. ఒక్కరోజు ఆయన రాలేదు. ప్రతి జిల్లాలో ఫైరింగ్ అయింది, ఎక్కడ పోలేదు. ఒక మీటింగ్ అటెండ్ చేయాలి, సరళి వచ్చి నాకు ప్రెసిడెంట్షిప్ కావాలి అని చెప్పారు. సో ఆయనకి ఇచ్చేసాడు అందరు కలిసి. ఈయనకి వైస్ ప్రెసిడెంట్ చేశాడు మదన్ మోహన్. సో నేను జిఎం అంజయ్య అని అడ్వకేట్ సికింద్రాబాద్. ఆ దినాల్లో చాలా వెళ్ళో మంచి ఆయన నా క్లాస్మేట్ అడ్వకేట్. మేమిద్దరు ప్రొడక్ట్ చేసి రిజైన్ అయిపోయాం టీపీఎస్ నుంచి. రిజైన్ అయి ప్యారల్ టీపీఎస్ పెట్టాం. ఆ ప్యారల్ టీపీఎస్ ద్వారా మేము మూమెంట్కి పవర్ పొజిషన్ తీసుకుపోయాం. చన్నారెడ్డి వచ్చినాక ఏం చేసిండు మూమెంట్కి ఆప్తన్కి స్టెప్ బై స్టెప్ పోతాం. అంటే స్టూడెంట్స్ యాక్షన్ కమిటీకి రిజాల్వ్ చేసి కొత్త స్టూడెంట్ యాక్షన్ కమిటీ పెట్టి, మహిళల కమిటీకి రిజాల్వ్ చేసి కొత్త మహిళల కమిటీ పెట్టి, అన్ని సంఘాలకి రిజాల్వ్ చేసి ఆయన సపోర్టర్స్కి పెట్టారు. వర్కింగ్ కమిటీలో అందరూ ఆయన సపోర్టర్స్ తీసుకొచ్చు. జి వెంకట స్వామి, టి అంజయ, ఎస్ వెంకటరామన్ రెడ్డి జనరల్ సెక్రటరీ అయిపోయింది ఎస్ వెంకటరామన్ రెడ్డి. సో ఇట్లా ఆర్గనైజేషన్ మీద టోటల్ కబ్జా చేసుకుంటారు. స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ మీద ఖర్చా చేసుకోవడం మల్లికార్జున్కి ప్రెసిడెంట్షిప్ ఇచ్చేసాడు. సో మల్లికార్జున్ స్టూడెంట్ పెద్ద లీడర్ అట్లా తయారయ్యాడు. బట్ ఆయన ఏమీ కాంట్రిబ్యూషన్ లేకుండా జనారెడ్డి వచ్చినాక ఆయన వచ్చాడు. ఈయనతో సంబంధాలు ఉన్నాయి పాత ఆయన. అప్పుడు 1st, 2nd, 3rd జూన్కి ఎగ్జామినేషన్ నడుస్తున్నాయి. సో ఎగ్జామినేషన్ కాల్ ఒక కాల్ వచ్చింది, ఒక ఎగ్జామినేషన్ బైకాట్ చేయాలి అని స్టూడెంట్ యాక్షన్ కమిటీ కాల్ ఇచ్చేసింది. ఆ బైకాట్ ప్రాసెస్లో చాలా ఫైరింగ్స్ అయ్యాయి సిటీలో. ఒక 10 స్పాట్స్లో స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఫైరింగ్ అయ్యి ఒక ఫైరింగ్ నాకు యాదవుద్ది చారగడ దగ్గర అరుణ అని ఒక పిల్ల 10th క్లాస్ పిల్ల ఆమె ఫైరింగ్లో చనిపోయింది. అప్పుడు ఒకరోజు మహిళా సత్తాగిరా పెట్టారు. అది విశ్వాసం ఎప్పుడు కాదు, ఇప్పుడు మనం చెప్తే విశ్వాసం కాదు. 25,000 మహిళలు అరెస్ట్ అయినారు హైదరాబాద్ సికింద్రాబాద్ అని అన్ని కాలేజెస్కు జైల్లో కన్వర్ట్ చేసింది. సిటీ కాలేజ్ జైలు అయిపోయింది, నిజాం కాలేజ్ జైలు అయిపోయింది, చార్ఘాట్ కాలేజ్ జైలు అయిపోయింది. అన్ని కాలేజెస్కు ఈ మహిళలకి పెట్టి అరెస్ట్ చేసి మానవకాలిటీ నుంచి ఒక 110 మహిళలు చాలా ఓల్డ్ ఫ్యాషన్ లొకాలిటీ కదా, అందరూ పరదా చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, బుర్ఖా ఇట్లా పెట్టుకుంటారు ముస్లిమ్స్, ఇందరూ ఇది గుమ్మడి ఇది చేయాలి, అందరూ తెలుగు మరాఠీలు కన్నడ అందరూ వచ్చిండ్రు పార్టిసిపేట్ చేసిండ్రు. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. బట్ స్లోలీ చన్నారెడ్డి ఏం చేస్తున్నాం అంటే ఆ మూమెంట్కి ఎట్లా సపోర్టా చేయాలి స్టెప్ బై స్టెప్ అయినా పోతున్నాం. అప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి, మూమెంట్ వీక్ అయిపోయింది. ఇలా వచ్చినాక ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తానే ఇప్పుడు ఎందుకు మనకి ఆందోళన, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్ ద్వారానే తెలంగాణ వస్తుంది. సేమ్ మోడల్ ఇప్పుడు చంద్రశేఖరరావు సేమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ రాజకీయాలు. ఆయన ఎలక్షన్స్ వచ్చినాయి కదా మనకి ఆందోళన ఎందుకు అని ఆందోళన ఆపేసిండు. ఎలక్షన్స్ వచ్చినాయి, 13 సీట్స్ ఉన్నాయి తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్, ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్. ఇందిరా గాంధీ పార్లమెంట్ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కాంటెస్ట్ చేసి బంగ్లాదేశ్ వార్ అయినాక, సో ఆమెకి దుర్గా చండీమాత
అదంతా ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, వాజ్పేయి, అడ్వాణీ, ఆమెకి బిల్డప్ చేసిండు ఇందిరా గాంధీ మహానేత అని. ఆమెకి 2/3 సీట్స్ వచ్చినాయి దేశంలో. తెలంగాణలో 13 టోటల్ సీట్స్ ఉన్నాయి, 11 సీట్స్ తెలంగాణ ప్రజల నుంచి వచ్చింది. పాత బస్తీ సీట్ అక్కడ ఇత్తిహాద్ ముస్లిమీన్ కాంగ్రెస్ కలిసి ఎలక్షన్ కాంటెస్ట్ చేసింది, ఓడిపోయింది. 1,50,000 ఓట్స్ నుంచి టీపీఎస్ క్యాండిడేట్ గెలిచింది, మేల్కోట జిఎస్ మేల్కోట అని లేబర్ లీడర్ ఆయన గెలిచింది. సో అట్లా ఒక ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్పిండ్రు మాకు తెలంగాణ కావాలి. ఆందోళన ద్వారా, త్యాగాల ద్వారా, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది 1972 జడ్జ్మెంట్ ద్వారా, ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, ముల్కీ రూల్స్ మీద అమలు చేయాలి అని ముల్కీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అమలు చేయాలి, ముల్కీ రూల్స్కి తీసేసాడు. సో ఎక్కడైనా కానీ రీఆర్గనైజేషన్ కమిషన్లో మనం గెలిచినాం, కోర్టులో గెలిచినాం, ఆందోళనలో గెలిచినాం, ఎలక్షన్లో గెలిచినాం, బట్ తెలంగాణ రాలేదు. బ్రహ్మాన్ రెడ్డి ఒకసారి ఏం చెప్పిండు అంటే, ఈ జబర్దస్తి చేసి ఒక సపరేట్ తెలంగాణ నిర్మాణం చేస్తే మేము ఈ పట్టణంకి తగలబెట్టి పోతాం. చీఫ్ మినిస్టర్ చెప్పడం సో ఒక టెర్రరైజ్ చేస్తాను ప్రజలకి, ఒక భయం తయారు చేస్తాను. ఇది ఇప్పుడు చెన్నారెడ్డి మనం చూస్తే ఈ మన నాయకులు చెన్నారెడ్డి మాటలోనే ఉన్నారు. ఆ కాలం నుంచి కంటిన్యూస్లీ సేమ్ మాటలు నడుస్తుంది. అంటే ఆందోళన ఎందుకు, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు చూద్దాం. సో ఆందోళన అవాయిడ్ చేయాలి, ఎన్నికల మీద భరోసా చేయాలి, ఎన్నికలు వస్తే గెలవాలి, మనం గెలిచినాక కాంగ్రెస్తో అండర్స్టాండింగ్ చేసుకోవాలి, లేకుంటే కాంగ్రెస్తో మర్జీ చేయాలి. ఆయన టీపీఎస్కి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో విలయం చేసేస్తుంటాడు చెన్నారెడ్డి. అంటే అంత ధైర్యం ఆయనకి, అన్ని అగ్రిమెంట్స్ ఖతమైపోయినాయి, ముల్కీ రూల్స్ బాధ పెట్టేసాడు, 6-point ఫార్ములా ఇందిరా గాంధీ పెట్టింది, ఆ ఫార్ములా మీద అమలు కాలే. సో అది మూమెంట్ ఒక డిమాలైజేషన్ స్టేట్లో వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే డిమాలైజేషన్ రాలేదు, బట్ ప్రజలు నిరాశ అవుతున్నారు. స్లోలీ ఒక నిరాశ ప్రజల్లో వస్తుంది, చాలా గాలి అది చాలా డీప్ పోలే, బట్ నిరాశ వస్తుంది. ఆ మూమెంట్ ఈ మూమెంట్లో ఒక అంతర్భేదం ఏముంది అంటే, ఈ మూమెంట్ ఊరు ఊరికి పోయింది. ఆ మూమెంట్ 69 to 72 మూమెంట్ కలిసింది కదా, అది మర్చిపోయిన ఒక మాట. చెన్నారెడ్డి పోయినాక మేము తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కంటిన్యూ చేసుకుంటాం. బి సత్యనారాయణ రెడ్డి అడ్వకేట్ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, ఎలక్షన్ కాంటెస్ట్ చేశాను. ఎలక్షన్ కమిషన్ చెప్పింది నువ్వు టీపీఎస్ ఎట్లా యూజ్ చేస్తావు, నువ్వు సమ్ వర్డ్ యాడ్ చేయాలి అంటే అది సంపూర్ణ తెలంగాణ ప్రజాస్వామ్యం అని వచ్చింది. మేము 48 సీట్స్ కాంటెస్ట్ చేసాం, 4 సీట్స్ మాకి వచ్చినాయి. ఆ పరేషానీలు వైశల్యం 4 సీట్స్లో 3 సమర్సింహారెడ్డి, టి పురుషోత్తమరావు, భగవాన్ రావు అని హైదరాబాద్ నుంచి 3 ఒక సంవత్సరం అయినాక కాంగ్రెస్ వాపసు పోయాడు. ఒక ఈశ్వరిబాయి మాయమడి పనిచేశారు. ఈశ్వరిబాయి అంటే గీతారెడ్డి, గీతారెడ్డి తల్లి, తల్లి ఆమె ఆమెకు ఆమె దగ్గర ఒక బండి ఉంది, ఆ బండిలో మేము కూసోవాలి, టూర్ చేయాలి. మనం హైదరాబాద్ టు ఆదిలాబాద్ టు మీద కరీంనగర్ కంటిన్యూస్ డైలీ టూర్ చేయాలి, ప్రజలకి చెప్పాలి నిరాశ ఎందుకు, మనకి మనమే ఆందోళన చేసినాం కదా, మనమే త్యాగాలు చేసినాం, మనకి నిరాశ ఎందుకు, పోతే పోని ఈ ఎంపీస్కి పోని ఎమ్మెల్యేస్కి పోని అట్లా చేసి ఆమె గెలిచింది. ఎల్లారెడ్డి ఉంది కదా కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ నుంచి, అక్కడ నుంచి గెలిచింది. టిల్ ఆర్ డెత్ ఆమె తెలంగాణ మూమెంట్ హీరో అని అసలు ఒక లీడర్ మనకి దొరికింది. ఆది నాళ్ళలో విచిత్రం ఏమైంది అంటే, 3 మహిళలు లీడ్ చేస్తున్నారు చెన్నారెడ్డి పోయినాక, ఈశ్వరిబాయి, సుమిత్రాదేవి, టిఎన్ సదాలక్ష్మి. ఈ 3 దళితులు అంటే ఇన్సిడెంటల్ అనుకోకుండా అనుకోకుండా 3 దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక పీరియడ్లో, తర్వాత ఈశ్వరిబాయి ఎమ్మెల్యే ఉంది, ఇద్దరు లేవు మూమెంట్. బట్ ఈ 3 లీడ్ చేశారు మూమెంట్. 1971
21st October సెకండ్ టైం బంద్ కాలిచ్చారు. అప్పుడు ఫస్ట్ మే 1969 బంద్ కాలిచ్చారు, మళ్ళీ సెకండ్ టైం బంద్ కాలిచ్చారు. ఈ బంద్ కాల్ ది బ్యూటీ ఏముంది అంటే టోటల్ బంద్ అయింది. అంటే ఈ రోడ్స్ మీద నిజామాబాద్ రోడ్, వరంగల్ రోడ్ మీద ఇది ధాబాలు ఉండే కదా, ధాబాల బంద్ అయిపోయింది. పాన్ డబ్బాలు బంద్ అయిపోయినాయి హైదరాబాద్ సిటీలో, రైల్వే స్టేషన్స్ బంద్ అయిపోయినాయి, నో ట్రైన్. మేము ఏమీ కోషిష్ చేయలేదు, ఏమీ థ్రెటన్ చేయలే, ఎవరికి తిట్టలే చెప్పలే, ఓన్లీ పోస్టర్స్ పెట్టేసాం. ఎయిర్పోర్ట్ ఫంక్షన్ చేయాలి, అన్ని ఫ్లైట్స్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసి, నో ఫ్లైట్స్. అంత భయం సర్కార్కి లేదు. స్వచ్ఛంద బంద్ వన్ డే బంద్ అంటే అది హిస్టారిక్ బంద్ ఉంది, అటువంటి బంద్ మన గాలి తిరగ. సో ప్రజలు చెప్పిండ్రు, మాకు విశ్వాసం ఉంది, తెలంగాణ వస్తుంది అని మాకు విశ్వాసం ఉంది, మేము తెలంగాణ కోసం ఇది బంద్ చేస్తున్నామని బంద్ చేస్తాం. చిన్న చిన్న షాప్స్ మామూలు పాండపూర్లు అది ఇది ఊరూరులో చిన్న చిన్న షాప్స్ బంద్ అయిపోయాయి. ఎయిర్పోర్ట్ బంద్ అయింది అంటే మామూలు మాట లేదు, అన్ని జంక్షన్స్, రైల్వే స్టేషన్స్, గూడ్స్ ట్రైన్స్ అన్నీ ఆపేసింది. అది ఒక గోల్డెన్ డే అని చెప్పవచ్చు తెలంగాణ కోసం. ఎందుకంటే ఆర్గనైజేషన్ వీక్ అయిపోయింది, సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి దగ్గర పైసలు లేవు. అప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి, అనంత్ రెడ్డి అని ఇంజనీర్ ఆయన, డేట్ ఏమన్నా గుర్తున్నా డేట్ గుర్తు, అనంత్ రెడ్డి బిగినింగ్ నుంచి మూమెంట్లో ఉన్నాడు. ఆయన కేసు హిస్టారిక్ కేసు అయింది, ఆయనకి బాధలు పెట్టి ఒక ఆంధ్ర ఇంజనీర్కి ప్రమోషన్ ఇచ్చాడు. ఈయన తెలంగాణ వాసి, ఇక్కడ పాతబత్తిలో ఉంటాడు, పురాణపతి దగ్గర చనిపోయిండు ఆయన. ఆయన మన ఆఫీస్కి రావాలి, పోటీకి ఆఫీస్కి వచ్చి ఏమవుతుంది, జాదవ్ ఎట్లా నడుస్తుంది ఆంధ్ర అంటే నడుస్తుంది సార్, ఇప్పుడు ఏముంది మీకు ఎత్తాను కదా అంటే పైసలు ఇవ్వగల మన దగ్గర, అది పైసలు అలవాటు లేదు జమా చేస్తానికి. ఈ క్యాపిటల్ దగ్గర పోయి జమా చేయాలి, హోటల్ దగ్గర పోయి జమా చేయాలి, బిజినెస్ కంపెనీ దగ్గర పోవాలి అని అది మాకు అలవాటు లేదు. సో ఆయన పైసలు ఒక 400-500 జేబు నుంచి తీసి ఇట్లా చేయిలో పెట్టి బంద్ చేసి పెట్టుకుపోయింది. డే టు డే మీకు కావాలి కదా, దినం టైప్ చేస్తానికి పైసలు, ఒక టైప్ ఇస్తున్నాడు పేపర్ కోసం పైసలు, అట్లా అయిపోయింది గతి. బట్ అది నడిచింది మూమెంట్, 18 months అది మూమెంట్ నడిచింది. ఇప్పుడు ఏమైంది అంటే ఒక పెద్ద మార్పు వచ్చింది, పాజిటివ్ చాలా. అంటే ఊరు ఊర్లో ప్రతి మనిషి హృదయంలో తెలంగాణ వచ్చేసింది. అప్పుడు బేసికలీ టౌన్స్తో వచ్చింది మూమెంట్, చిన్న టౌన్తో, గద్వాల్లో మూమెంట్ వచ్చింది, బేలంపల్లిలో మూమెంట్ వచ్చింది, అట్లనే వేరే చిన్న చిన్న టౌన్స్తో, దేవరకొండలో అది. బట్ ఊరు ఊళ్ళో పోలేదు, ఎలక్షన్స్ వస్తే ప్రజలు వచ్చి ఓటు ఇచ్చింది నిజమే అది కరెక్ట్. బట్ ఆందోళనలో భాగస్వామి లేకుండే బీద ప్రజలు ఇప్పుడు వచ్చేసింది. ఇది ఒక ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్కి మన ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా తెలంగాణ కోసం ప్రజలకి తీసుకురావాలి, మళ్ళీ ఒకసారి తెలంగాణ మూమెంట్లో అది ఒక మనం ఒక సమస్య ఉంది, అది ఆలోచన చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మేము చేస్తున్నాం. సో ఇది ఒకటి, ఒక కథ ఉంది అనుకోండి. మళ్ళీ ఇది అయినాక 1992 మా తెలంగాణని ఒక మ్యాగజైన్ పబ్లిష్ అయింది, ప్రభాకర్, ఖైరతాబాద్లో ప్రభాకర్ ఉంటాడు, ఆయన మ్యాగజైన్ పబ్లిష్ చేసిండు. మేమందరం ఎడిటర్స్ ఆ మ్యాగజైన్, కాళోజీ నారాయణలో అడ్వైజర్. అప్పుడు కాళోజీ నారాయణలో యాక్టివ్ అయిపోయింది ఆ మ్యాగజైన్, ఎక్కువ నడవలే ఒక సంవత్సరంలో బంద్ అయిపోయింది. బట్ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, మళ్ళీ అది ఫీల్ అయిపోయింది పైసలు ఇవ్వడం. బట్ అప్పుడు ఆ మీటింగ్లో మా తెలంగాణ ఇనాగరల్ మీటింగ్లో వసంత్ టైంలో పెట్టినాం మేము. మాకి భయం ఏమిటి అంటే ఎవరు రాదు ఎవరు అడుగురావు, పోతే జామ్ ప్యాక్ వసంత్ టైం. ఇది చాలా ఆశ్చర్యం, మూమెంట్ లేదు ఏం లేదు, ఒక 5 కలిసి మీటింగ్ చేస్తాం. కాలేజీ నారాయణరావు రిలీజ్ చేసిండు మ్యాగజైన్,
జస్టిస్ మాధవరెడ్డి వచ్చిండు, వరంగల్ నుంచి జయశంకర్ వచ్చిండు, నేను కసిఎం చేసాను, ప్రభాకర్. సో ఇప్పుడు అది కంటిన్యూ అయింది. 1997లో భోంగిలో ప్రథమ మహాసభ అయింది, పబ్లిక్ మీటింగ్ ప్లస్ మహాసభ, రెండు దినాలు మహాసభ అయింది, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ అయింది. పబ్లిక్ మీటింగ్లో ఒక 10,000 ప్రజలు వచ్చింది. అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది, సంతోషం వచ్చింది, ప్రొసెషన్ తీసాం. అది అయినాక లలితకి హత్య చేసేసాడు. భోన్గిరి లలిత అని ఆ మహిళకి హత్య చేసింది కదా భోన్గిరి. ఆమె ఉద్యమంలో వచ్చింది బాబా, పబ్లిక్ మీటింగ్ మేము చేస్తున్నాం, వచ్చి స్టేజ్కి వచ్చింది, వచ్చి నేను ఒక పాట పాడుతాను అని చెప్పింది. చాలా యంగ్ గర్ మల్లయ్య గుప్తా ప్రిసైడ్ చేస్తున్నాము, ఆయనకి చెప్పిన సార్ ఈవెంట్ పేరు ఇప్పుడు చెప్పండి పాట చదివాను అన్నమాట. అది ఫస్ట్ పరిచయం ఆమె. మళ్ళీ ఆమె చాలా మీటింగ్స్లో పాట పాడింది. ఆమెకి నయీం గ్రూప్ సంపేసాడు. ఆమె బాడీకి ఒక 30 తుంకలు చేశాడు, 30 అది అడవిలో గుట్టల మీద దొరికింది ఒక్కొక్క. ఫైనలీ ఇది దొరికింది, ఇది అంతా కుక్కలు తినేసింది. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ సంఘటన? ఈ సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇది 1997 ఫస్ట్ మేకి ఆమె ఇది ఇది దొరికింది, భోంగి టౌన్లో దొరికింది. మిగతా అన్ని గుట్టలు అడవిలో దొరికినాయి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. నయం ఉన్నాడు కదా, బెదిరిస్తాడు అందరికీ. సో నాకు చేసిండు, ఒక నెల ఫోన్ చేసిండు, నీకు సంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. నేను ఆ ఇష్యూకి తీసుకున్నా కదా, పెద్ద ఇష్యూకి. సో ఆయన కోపం అది దినం ఫోన్ చేయాలి. నేను బయట పోతేనే మా భార్య పిల్లలు ఉంటారు కదా, అందరికీ ఫోన్ చేయాలి, సంపేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం అంటే అందరికీ భయం. సో పాత బతి నుంచి ఒక 10-12 విద్యార్థులు వచ్చి దినం పండు పాడారు. చెప్పినా ఏం లాభం, ఆ మనిషి దగ్గర గన్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు కదా, మీరు వస్తే లాభం ఏముంది, డోంట్ వరీ, పోండి, ఏం కాదు, లేదు 3 మంత్స్ అక్కడనే పండుకున్నారు, దినం రాత్రి రావాలి అక్కడ. ఆ పీరియడ్లో ఈనాడులో ఒక న్యూస్ వచ్చింది, అంటే నయీం చంపడం అంటే బెదిరించడానికి కారణమేంది సార్? మిమ్మల్ని బెదిరించడానికి కారణం ఏంటి? ఆ కారణం ఏముంది అంటే నయీం ఇది లలిత హత్య అయినాక ఒక 4 మంత్స్ అయినాయి, 4-5 మంత్స్ అయినాక ఆయన తమ్ముడికి చంపేశాడు. ఒక 4 కలిసి ఆయన తమ్ముడికి చంపేశాడు. ఈ కనెక్టెడ్ ఉంటాయి. ఎవరు చంపిండు అంటే లలిత అన్న, ఆయన క్లాస్ ఫోర్ ఎంప్లాయీ, భోంగిరి ఆఫీస్లో క్లాస్ ఫోర్. సో 4 కలిసి ఆయన అది తాడి కంపౌండ్ పోయి వస్తున్నాడు, ఆయనకి పట్టుకున్నాడు స్కూటర్ చంపేశాడు. ఆ చంపినాక నాకు ఫోన్ చేసిండ్రు అని, అది ఆయన అది గవర్నమెంట్ చెప్పింది, అది రిలీజ్ అయింది, డిఎస్పి చెప్పిండు, భోంగి డిఎస్పి, అది పచ్చి అవద్దాం. అంటే ఏమైంది అంటే 5 గంటలకి మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ నుంచి చేస్తున్నాడు. పోయి నేను నా దగ్గర అయితే ల్యాండ్ అయినాడు, నేను పోయి చెప్పండి ఏముంది, ఏం సమస్య ఉంది అని అడిగితే అది చెప్తున్నారు, ఇనవస్తలేదు, డిస్టర్బెన్స్, చాలా డిస్టర్బెన్స్. సో ఆ 4 ఆ మర్డర్ కేసు ఇన్వాల్వ్ అనమాట, ఆ 4 చేసిండు అని అది అంటే ఈనాడు ఒక్కనే ఒక పేపర్లో అది నీళ్ళు వచ్చింది. అన్ని ఎడిషన్, ఢిల్లీ ఎడిషన్, బాంబే ఎడిషన్, మద్రాస్ ఎడిషన్, అన్ని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో నా పేరు, నా ఫోన్ నెంబర్ ఆయన వేసాడు. అంటే అది చూస్తే భయం లేదు అరే ఏం జాదవ్ సార్ నీకు కథం చేస్తారు అని, ఇట్లా కుట్ర జరుగుతుంది ఈనాడు ద్వారా, ఈనాడు జాయిన్ అయింది కుట్ర, డినై చేయాలి అంటే నేను ఇమీడియట్లీ డినై చేశాను. నాకు ఎవరు అంటే మర్డర్ చేసి నాకు ఫోన్ చేసినా అంటే అది అవద్దం, నాకు దినాం ఫోన్ కాల్స్ వస్తాయి, 100 ఫోన్ కాల్స్ వస్తాయి. సో ఎవరైనా ఒక క్రైమ్ కమిట్ చేసి నాకు ఫోన్ చేస్తే నేనేం చేయాలి, నా జిమ్మదారి ఏముంది అని
చెప్పినాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అది క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ వస్తే నేను చెప్పిన ఇప్పుడు నాకే సంపేస్తే చంద్రబాబు నాయుడునే జిమ్మెదారు అయిపోయాడు, అది ప్రజలు యాద పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఒక 12 సివిల్ లిబర్టీస్ వర్కర్స్కి సంపేసిపోయాడు, అప్పుడు అది నాకు నేను చెప్పిన ఎప్పుడు దాకా 12 వర్కర్స్కి సంపేసి ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడునే ఇది చేసిండు, సివిల్ రైట్స్ వర్కర్స్కి ఎన్కౌంటర్కి ఆపోజ్ చేసిండు కదా, అందరికీ సంపేసిండు, ఆయననే చెప్పేదారు.